ఇన్ని సమస్యల్లో ఉన్న మీ ఇంట్లోంచి మళ్ళీ పాటలు వినపడుతుంటాయి వాళ్ళకి ఏసఐ పాటలు. ప్రతిరోజు పిల్లల్ని కూర్చోబెట్టుకుని హల్లెలూయా స్తుతి మహిమ అంటే వాళ్ళు ఆశ్చర్యపోతుంటారు. వీళ్ళకి ఏంద్రా బాబా రోజు పండగలాగానే ఉంది. మరి పండగే, మరి ఇప్పుడు చెప్పండి ధన్యులం కాదా మనం? అయినా అసలు ఆ ధైర్యం ఏందండి? అన్ని బాధలు పెట్టుకొని ఎట్ట సంతోషంగా ఎట్టుంటున్నారు అసలు మీరు? ఎందుకంటే ఒకప్పుడు నన్ను గురించి చింతించేవారు ఎవరూ లేరని బాధపడ్డాను. ఇప్పుడు లోకమంతా నన్ను గురించి వదిలేసిన, నన్ను గురించి చింత కలిగి భారం కలిగి బాధ్యత కలిగి ఉన్న నా ప్రాణ ప్రియుడు ఒకడు నాకున్నాడని నాకు తెలుసు. అది నేను నమ్ముతున్నాను. ప్రాక్టికల్గా నా జీవితంలో ఆయన సహాయాన్ని నేను అనుభవిస్తున్నాను. కాబట్టి ఇంక నేను దిగులు పడితే ఇక దానికి అర్థం లేదు. కాబట్టి మనం ధన్యులం. కఠినమైన శ్రమలు మనల్ని చుట్టుముట్టిన ఆ శ్రమలలో కూడా ఆనందాన్ని కలిగి ఉండేటువంటి మనం ధన్యులం. ఎవరిని బట్టి అంటే ఆయనను బట్టి. రేపేంటి అన్నది పెద్ద ప్రశ్న అయితే రేపటి సంగతి ఆయన చూసుకుంటాడులేబ్బా అనేది తిరుగులేని జవాబు. ఎల్లుండి సంగతి ఏమిటి అనేది పెద్ద ప్రశ్న అయితే ఎల్లుండి సంగతి కూడా ఆయనే చూసుకుంటాడులేబ్బా అనేది గొప్ప జవాబు. సాయంత్రం సంగతి ఏంటి? సాయంత్రం సంగతి కూడా ఆయనే చూసుకుంటాడులేబ్బా. ఇంకా 2 గంటల తర్వాత సమస్య సంగతి ఏంటి? ఈ 2 గంటల్లో ఆయనే చూసుకుంటాడులేబ్బా. గొప్ప జవాబు. ఇలా ఆనుకొనగలిగిందే విశ్వాసము గల హృదయం. గనుక మనం ధన్యులం అని చెప్తున్నాం. అవునా సోదరి, నీకెన్ని సమస్యలు ఉన్నాయి? అమ్మో బోల్డ్ అన్ని సమస్యలు ఉన్నాయి అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నేను 2 చేతులు ఎత్తుతాను, ఎందుకంటే నాకు ఇంకా ఏం చెప్పేది చాలా ఉండే మరి. సో అన్నీ చాలా సమస్యలు ఉన్నాయి, కానీ కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మీరు కనిపెట్టండి, మీరు అన్యుల్ని ఎందుకు చేసుకుంటున్నారు వాళ్ళు అంటే, వాళ్ళు చెప్పే సమస్య ఒక్కటే ఏదో ఒక్కటే ఉంటుంది. అది విని మనకు నవ్వొచ్చింది. ఏమని? ఒరే పిచ్చి తల్లి, దీనికమ్మా నువ్వు ప్రాణం తీసుకుంది, ఒరే 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 ఎట్టా అంటే నాకు ఎన్నమ్మా అనే ఆ ప్రశ్న నీకు వచ్చింది మనసులో. అప్పుడు నీ మనస్సాక్షిని నీకు జవాబు ఇచ్చింది ఏమన్నా తెలుసా? నువ్వు తెలుసుకొని నువ్వు కలుసుకున్న రక్షకుణ్ణి ఆమె కలుసుకోలేదు, అందుకే ఆ గతి పట్టింది. రక్షకుడు ఆమెకు తెలియదు గనుక, ఆయన రక్షణ కార్యం ఆమె ఎరగదు గనుక, తనను ప్రేమించి తన కోసం ప్రాణం పెట్టిన ప్రాణప్రియుని గుర్తించలేదు, లక్ష్య పెట్టలేదు గనుక చిన్న సమస్యకే అయిపోయింది. చిన్న సమస్యకే అయిపోయాడు. ఆయనను గుర్తించినందున, ఆయన ఉపదేశం నీ హృదయంలో ఉన్నందున ఇన్ని ఎత్తినున్న లెక్క లేకుండా తిరుగుతున్నాను. ఎందుకు ధైర్యం ఏంటి? నన్ను నా సమస్యలని సమస్తాన్ని మోస్తున్నవాడు నా ప్రభు నాకున్నాడన్నది నీ భరోసా. అదేనా? మరి నువ్వు ధన్యుడివి కాదా? ధన్యురాలివి కాదా? ఒకవేళ ఇప్పటిదాకా నేను చెప్పినట్టు మీ హృదయాల్లో లేకపోతే కనీసం ఇక నుంచన్నా జాగ్రత్త పడండి. అన్యజనులు మనల్ని చూస్తున్నారు. కలవరం కలిగిన జీవితం కాదు, కలవరం లేని జీవితాన్ని మన నుంచి దేవుడు ఆశిస్తున్నాడు. వీటితో పాటు ఇంకా ఏమిటి మన ధన్యత అంటే, ఆత్మ విషయమై ఈరోజు మనకు చింత లేదు. మన ఆత్మలన్నీ జీవగ్రంథంలో రాయబడ్డాయి. ఎంతమంది మారు మనసు పొంది పాపాలన్నీ కడగబడు నిమిత్తం బాప్తీసిమం పొంది పరిశుద్ధులు అయ్యారో వారందరి పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నాయి. వారందరూ కూడా రేపు ఏసయ్య 2వ రాకడలో ఎత్తబడతారు. వారి ఆత్మలకు ఇబ్బంది లేదు. అవన్నీ కూడా నిత్య జీవంలో యుగయుగాలు దేవుడితోనే ఉండబోతున్నాయి. ప్రిలరా, మన ఆత్మలకు భరోసా ఉంది. 1, మన ప్రాణమునకు విశ్రాంతి ఉంది. 2, ఉందా లేదా విశ్రాంతి? విశ్వాసం ఉన్నవాళ్ళకి విశ్రాంతి అండి. విశ్వాసం లేనివాళ్ళు, ఈ అనుమానంతో నింపబడ్డోళ్ళు,
దేన్ని నమ్మనోళ్ళు బతుకంతా కలవరమే. నాకు సంబంధం లేదు ఆ కలవరంతో, ఎందుకంటే నాకేం చెప్పాడంటే నా మీద నమ్మకం ఉంటే కలవరం వదిలేసి ప్రశాంతంగా ఉండమని నేను చూసుకుంటా అన్నాడు ఆయన. అదే చెబుతున్నా, నా మాట వదిలే, ఆయన మాట అన్న నమ్మాలిగా. యోహాను సువార్త 14:10 మొదటి వచనంలో ఏముంది? మీ హృదయమును కలవరపడని యొక్కటి దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. అది లెక్క. యెషయా గ్రంథం 28:16 5 చదువయ్యా. విశ్వసించువాడు కలవరపడడు. అయిపోయింది. యోహాను సువార్త 14:1 మీ హృదయములను కలవరపడనీయొద్దు. ఇక్కడ విశ్వసించువాడు కలవరపడ అది మరో చోట అంటాడు యెషయాలోనే, ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని సగం శాంతి గలవానిగా చేతువా. బాబా బాబా బా, ఎవని మనస్సు నీ మీద ఆనుకును వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతూ. ఎందుక ఎలయనగా అతడు నీ అందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. అదండి, మన ఆత్మ విషయంలో డోకా ఉందా, భరోసా ఉందా? ఎట్లా రక్షణ పొందావాడా, ఏం పొందాం? బాప్తీసమం పొంది ఆజ్ఞ నెరవేర్చాం, జీవ గ్రంథంలో రికార్డ్ అయింది, మారు మనసు పొందాం, క్రొత్త జీవితం మొదలుపెట్టాం, ఇప్పుడు ఆత్మ విషయంలో ఢోకా లేదు, రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఏ లిస్టులో? పాతాళం లిస్టులోనా పరలోకం లిస్టులోనా? పాప అన్యులకి పరలోకం లిస్టులో పేరుందా? డేంజర్లో ఉన్నారు. మనకి ఇప్పుడు మనం ఎవరు ధన్యులమా కాదా? రైట్. 1. 2, మన ప్రాణాలకు విశ్రాంతి ఉంది. వాళ్ళ ప్రాణాలకి? మనకున్నది వాళ్ళకి లేదు. మళ్ళీ వాళ్ళు పాప మనల్ని చూసి జాలి పడుతుంటారు. పిచ్చ కామెడీ కదూ, వాళ్ళు మనల్ని చూసి జాలి, పాపం ఇళ్ళేందో అనుకుంటూ చూస్తారు పిచ్చి మోకాళ్ళు. మన విశ్రాంతిలో ఉన్నాం, వాళ్ళు వేదనలో ఉన్నారు. మనం భారం దించుకున్నాం, వాళ్ళు భారం మోసుకుంటూ తిరుగుతున్నారు. ఎక్కడ దించాం? మన ప్రాణములకు విశ్రాంతి కలుగునట్లు మన భారమును ఆయన పాదాల దగ్గర దించేశాం. మత్తయి 11:28 ప్రకారం, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతునన్న పిలుపు విని నా యొద్దకు వచ్చి నా కాడి మీ మీద ఎత్తుకొనుడి. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను, నా మీద మీ భారం ఉంచండి, నా కాడి మీ మీద ఎత్తుకోండి, నా కాడి సులువు, నా భారము తేలిక, నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అన్నాడు. సో యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా 1, ఆత్మకు రక్షణ, 2, ప్రాణమునకు విశ్రాంతి. ఎవరు కలవరంలో బతుకుతారంటే విశ్వాసం ఉంచినోళ్ళు కలవరంలో బతుకుతారు. ఆయన ఎందలి విశ్వాసముతో అడుగులు ముందుకేసేవాళ్ళు, బ్రతుకును కొనసాగించేవాళ్ళు కలవరం అనేది వాళ్ళ దరిదాపు కూడా చేరదు. ఎంతమంది ఈరోజు ఇక్కడ కూర్చున్నారు, మీరు కలవరాల్లో బతుకుతున్నారా, ప్రభునందలి విశ్వాసాన్ని బట్టి విశ్రాంతిలో బ్రతుకుతున్నారో? మీ మనసును మీరే పరీక్షించి చూసుకోండి. నేనైతే కలవరంలో బతకడానికి ఇష్టపడను. ఏదన్నా ఉన్నాయి, ఏదన్నా పోని, నా బ్లంట్ భాషలో చెప్పాలంటే మొత్తం కలిసి వాగులో పడి పోని. డోంట్ కలవరం, డోంట్ మెంటల్ టెన్షన్, డోంట్ మానసిక ఒత్తిడి నిద్ర మాత్రలో. స్తోత్రం, హల్లెలూయా. శుభ్రంగా ఎన్నో ఉన్నాయి బాధ్యతలు, భారాలు, బరువులు అన్నీ ఉన్నా సరే, ఏదో దేవుడు పెడితే ఆ టయానికి అంత తిని పడకెక్కానంటే, ఏదన్నా చింత ఉంది, కలవరం ఉందంటే ఆయన పరిచర్య గురించే తప్ప ఇక దేని గురించి కూడా మనం ఆలోచించాం. ఎందుకంటే ఎందుకు అనవసరంగా ఆలోచించి ఒత్తిడికి గురయ్యామనుకో, గుర్రం ఎక్కి పైన నెత్తిన మూట పెట్టుకున్నోడి సామెతగా ఉంటుంది.
అర్థమైందా? ఏడుగురు మూర్ఖుల కథ ఒకటి చెప్పా చాలా ఆళ్ళ క్రితం. ఏడుగురు మూర్ఖులని గుర్తుందా మీకు? రాజు మంత్రిని పిలిచి చెప్పాడంట, మంత్రి నాకు ఒక కోరిక కలిగిందయ్యా. చెప్పండి మహారాజా. మన రాజ్యంలో మూర్ఖులు ఎంతమంది ఉన్నారో తెలుసుకోవాలనుంది, అందరి సంగతి వద్దు కానీ ఒక ఏడుగురు మూర్ఖులు కావాలయ్యా నాకు అన్నాడట. మూఢుడు లేక మూర్ఖుడు, దాన్నే ఉంది మహారాజా, తెస్తానన్నాడట. ఇక రాజ్యభారం వదిలిపెట్టి పనులు వదిలిపెట్టి మంత్రి ఎవరి కోసం వెతుకుతున్నాడు రాజ్యంలో? మూర్ఖుల కోసం. ఎంతమంది కావాలి? ఏడుగురు. రోడ్డు మీద పోతూ ఉంటే ఒకడు గుర్రం వేసుకొని పోతున్నాడంట. ఫస్ట్ వాడే గుర్రం వేసుకొని పోతూ ఉంటే మంత్రి వాడిని చూసి ఆశ్చర్యపోయి నిలబడ్డాడంట. ఎందుకు తెలుసా? వాడు గుర్రం ఎక్కున్నాడు, వాడి నెత్తిన ధాన్యపు మూట ఉంది. వాడి నెత్తిన ఏముంది? ధాన్యపు మూట ఉంది. మంత్రి అన్నాడు, అబ్బాయి గుర్రం ఎక్కావు కదరా, ఆ మూట గుర్రం మీద పెట్టొచ్చుగా అన్నాడు. నేనే బరువు అయితే ఇది ఎందుకని దీన్ని నేను మోత్తనా అన్నాడంట. శబ్బాష్రా, మంచి పనుడి నువ్వు, మా రాజు నీలాంటి అడిగాడ్రా, రాజు ఆస్థానానికి వస్తావా, నీకు డబ్బులు ఇస్తా అన్నాడంట. ఎందుకు రాను, వస్తాను. వాడిని ఒకరిని పెట్టుకున్నాడు వెంట. ఎవడీడు మరి అంత అయింది కదండి, నేను మానసిక ఒత్తిడికి గురయ్యి నేను ప్రజరయ్యేదానికి అసలు నన్ను నా ఒత్తిళ్ళని మొత్తాన్ని మోస్తున్నది ఎవరు? మరి ఆయన మోస్తుంటే చింత ఆయన పడుతుంటే నా గురించి ఆలోచనలు ఆయన చేస్తుంటే ఇంకా నేను ఆలోచన చేయటం నాకు అర్థం కాదు. నేను ఒత్తిడికి గురి కావటం ఏంది? సింపుల్గా చెప్పాలంటే సోది వ్యవహారం తప్ప. అట్ట ఎట్లే అన్నా, మనం ఆలోచించకపోతే ఎట్ట? మరి ఆలోచించు, సాధించు. తమరు ఆలోచించినంత వరకు దేవుడు సైలెంట్గా ఉంటాడు. ఏంది ప్రభు అసలు ఏం పట్టించుకో అన్నావు అనుకో, తమరు ఆలోచించుతున్నారుగా చించండి అంటాడు. అదేంటి ప్రభు ఆలోచించొద్దంటే, నువ్వు ఆలోచించేదానికి నేనెందుకు నాయనా లేఖను నేను రాసి పెట్టాను, నేను చింతిస్తున్నాను అన్నాను కదా, దాని అర్థం ఏంటి? నేను చూసుకుంటా, నువ్వు ప్రశాంతంగా అంత దీన్ని నిద్రపో. ఇలా చేయకపోతే మనం ఆయన్ని దుఃఖపెట్టినట్టు అయితే చాలామందికి తెలియదు సావు ఈ సంగతి. నీకు దేవుడిచ్చిన టయానికి అంత అన్నం తిని నీకు విశ్రాంతి పొందమని దేవుడు చెప్పినప్పుడు అంత విశ్రాంతి నువ్వు తీసుకోకపోతే నువ్వు దేవుడిని దుఃఖపెట్టిన దాని అవుతావు, దుఃఖపెట్టినోడి అవుతావు. అదేంది? అవును, విశ్వాసం లేకనేగా నువ్వు తిండి తిప్పలు మానేసి నిద్రాహారాలు మానేసి ఆలోచించుతా చించుతా కూర్చుంది. నువ్వు విశ్వాసం కలిగి ఉంటే నువ్వు ఆ పని ఎందుకు చేస్తావు? ఇంటి మొత్తం అడుగుతారు, ఏంటి అసలు ఏంది, ఏం చింత లేకుండా ఉన్నావు, ఏంది అసలుకి, ఏంది అసలుకి అనుకుంటూ వచ్చారనుకో, ఏంది అసలుకి, ఏంది, నోరు మూసుకొని పోండి, నా తండ్రి ఉన్నాడు ఆయనే చూసుకుంటాడు. అంతే, అది విశ్వాసం కలవాడి వ్యవహారం. అంతేగాని మనం కూర్చొని ఏడు మొహం పెట్టుకొని మనం ఏడుస్తా ఇంటి మొత్తాన్ని ఏడిపిస్తా, వాళ్ళు మనల్ని చూసి ఏడవా, మనం వాళ్ళని చూసి ఏడవా, అందరికీ దడ ఆయాసం పెరిగి ఉన్న సమస్యలు కాక మళ్ళీ ఈ టెన్షన్ దెబ్బకు ఆలోచించి అడ్డం పడి మళ్ళీ హాస్పిటల్లో జాయిన్ అయ్యి కొత్త సమస్యలు. కాబట్టి సోదరులారా, మన ప్రాణములకు విశ్రాంతినివ్వటానికి దేవుడు నిర్ణయించాడు. మూఢుల్లాగా మూర్ఖుల్లాగా స్పష్టంగా తెలిసిండి కూడా, ఆయన కదలికలు ఎరిగుండి కూడా మనం ఇంకా మూర్ఖుల్లాగా కలవరానికి గురి కాకూడదు. ఎందుకు గందరగోళం కావాలి? మనం ఆయన ఏర్పాట్లో ఉన్నాం, వస్తాయి, వచ్చినవన్నీ మన మేలుకే వస్తాయి. అనవసరంగా ఏం రప్పిస్తాడైంది? వచ్చినవన్నీ మన మేలుకే, మనకి ప్లస్గానే వస్తాయి, మనకు మేలు చేసే పోతాయి, కలవరమే అవసరంలా. అందుకే నేను నిర్ణయించుకున్నా, ఎవడన్నా కలవరం నా పక్కనుంటే బారి ఎడంగా ఉంటావు వానికి, లేకపోతే వాడు పేషెంట్, నన్ను కూడా పేషెంట్ని చేస్తాడు వాడు. ఈ దడవాళ్ళ పక్కన ఉండకూడదు,
కొంప ముంచుతారు ఇక వాళ్ళు వాళ్ళ దడ దెబ్బకి వాళ్ళు బాగానే ఉంటారు కదా మనకు వచ్చింది స్ట్రోకులు వస్తాయి పోతాం దడోళ్ళు ఉంటే పో యేసునామలు అనాల్సింది ఇంకా మధ్యలో ఉండకూడదు కలవరానికి తావివ్వద్దు భయం గుప్పెట్లో బతికేదానికి లేదు దాని నుంచి విడిపించాడు మనల్ని చెప్పు నిన్ను నీ బాధ్యతలను మోస్తుంది ఎవరో పెద్ద చెప్పు మరి ఆయనకు అప్పచెప్పకుండా నువ్వు సైతం ఆయన సంఖలో ఎక్కి నేనెత్తిన నీ బరువు మూట పెట్టుకుంటే ఎట్లా ఆయనకే అప్పచెప్పు ఏమంటారు అది లేకపోతే ఏడుగురు మూర్ఖుల్లో ఒక మూర్ఖుడి ఒక మూర్ఖురాలి నువ్వు అవుతావు నేను చెప్పిన ఈ పాయింట్ నిజంగా మీ మైండ్కి ఎక్కితే కలవరం అన్నది భయం అన్నది ఆందోళన అన్నది నీ జీవితంలో ఇక ఉండదు నీ హృదయంలో ఇక ఉండదు నీ ప్రాణానికి విశ్రాంతి ఈ సంగతి అర్థమయ్యే దేవుని పిల్లలు ఆత్మీయులు అంత ప్రశాంతంగా ఉండేది కొంతమంది అనుకుంటారు అసలు వీళ్ళకి ఏందిరా ఏం చింత ఉండదు ఏంది అసలు ఎప్పుడు చూసినా నవ్వుతా కళకళలాడతా హ్యాపీగా ఉంటారు కారణం ఏందంటారు వాడికి లేని ధన్యత మనకుంది మన బాధ్యతలు వహించే దేవుడు మనకు తోడై ఉన్నాడు అది నిజమని మనం నమ్ముతున్నాం అందుకే వేదం లేదు మూడవది ఎందుకు మనం ధన్యులం మన ఆత్మకు రక్షణ విశ్వాసాన్ని బట్టి ప్రాణమునకు నెమ్మది విశ్వాసాన్ని బట్టి ఎవరి మీద పెద్దవి చెప్పండి రైట్ మన శరీరానికి కావలసిన సహాయము విశ్వాసాన్ని బట్టే ధన్యులం మనల్ని భూమి మీద పుట్టించి మన కోసం ప్రాణం పెట్టిన ప్రేమామూర్తి ఈ భూమి మీద మనం మనుగడ సాగించినంత కాలం మనకేమేమి అవసరమవుతాయో మొత్తం ముందే రెడీ చేసి పెట్టాడు మన శరీరానికి కావాల్సినవి కూడా రెడీ చేసి పెట్టాడు యాడున్నాయి అన్న అనవాకు ఉన్నాయి తగిన కాలం ముందు ఒకటొకటిగా నీకు అందుతాయి మళ్ళా తేడా ఉండదు కన్ఫర్మ్ అరే దేవుడు ఎరగని పాపాత్ముడు అన్యుడు నాస్తికుడికి అన్నీ సిద్ధం చేసి అందిస్తున్న దేవుడు ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయనే లోకంగా బ్రతుకుతూ ఆయన రక్తంలో కడగబడిన మనల్ని పక్కన పెడతాడా శరీరమును కావలసిన ఎవడో కాకపోతే కొంతమందికి విశ్వాసం ఉండదు కానీ దేవుని వాక్యం చెప్తుంది నీ శరీరమునకు కావలసినవి కూడా నీకు ముందే సిద్ధపరచబడ్డాయి పక్క కొంతమంది పెళ్ళికి ఎదిగిన పిల్లల్ని పెట్టుకొని దిగులు పడుతుంటారు నా పిల్ల పెళ్ళికి ఎదిగింది నా పిల్లవాడు పెళ్ళికి ఎదిగాడు వాళ్ళకి పెళ్ళిళ్ళు కావట్లేదు నువ్వు కన్నావు పెంచావు పెద్ద చేశావు వాళ్ళకి జీవితాలు నిర్ణయించింది వాళ్ళని నీ కడుపున వేసింది దేవుడు నీకంటే ఎక్కువ బాధ్యత కలిగి ఉన్నాడు వాళ్ళకి కావాల్సిన మార్గాన్ని సిద్ధపరిచే ఉంచాడు దాని గురించి నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు నువ్వు విశ్వాసము గలవాడవైతే ఈ సమస్యలకు కూడా దేవుడు పరిష్కారం ముందే సిద్ధపరిచాడని నువ్వు ఎరిగి సంతోషించి విశ్వాసంతో దేవుణ్ణి స్తుతిస్తానే ఉంటావు దేవా నా పిల్లల సంగతి ఏంటి నా పిల్లలకు పెళ్ళి అని అడిగే అవసరం కూడా లేదు ఇక నాకు బిడ్డనంటూ ఇచ్చాడంటే ఆ బిడ్డకు భవిష్యత్తును నా దేవుడే సిద్ధపరిచాడు నాకు చింత లేదు నా తండ్రికి స్తోత్రం నీ శరీరానికి బలహీనత వచ్చిందా జబ్బు వచ్చిందా ఓకే నీకొక్కడికే ప్రపంచం మీద వచ్చిందా లేకపోతే ప్రపంచంలో ఉన్న అందరికీ వస్తుందా పెద్దగా చెప్పు మరి ప్రపంచంలో మిగిలిన వాడికి ఎవ్వడికి లేనట్టు నీకు ఒక్కదానికి నీకు ఒక్కడికే ఉన్నట్టు ఎందుకు నువ్వు గందరగోళం అవుతున్నావు అంటే అన్నయ్య మిగిలిన వాళ్ళకి కూడా ఉందని ఆదరణ పొందమంటావు అయింది రోగం వచ్చినప్పుడు బలహీనత కూర్చుంటే లేవలేక లేస్తే కూర్చోలేక తినలేక తాగలేక బాధరా బాబు అందుకు అని నువ్వు అంటావు నాకు తెలుసు
ముందు ఆ బాధల కంటే కూడా ముందు అసలు మెయిన్ బాధ ఏంటో తెలుసా? నాకు కంపెనీ జబ్బు అని రిపోర్ట్ వచ్చింది, ఉంటానా పోతానా. మొత్తానికి ఏదో మూడింది అని నేను ఒక మాట చెబుతా. కరోనా బలహీనత వల్ల లక్షల సంఖ్యలోనే ప్రజలు చనిపోయారు. ఇప్పుడు నాకు అర్థం కాలేదు, నీకు వచ్చిన తెగులే, ఆ బలహీనతే ఎంతోమందికి వచ్చింది, లక్షల సంఖ్యలో చనిపోయారు కదా. అదే జబ్బు, అదే బలహీనత ఇంకా మిగిలిన రోగాల్లాగా క్రమక్రమంగా ఎప్పుడుకో. ఇప్పుడు షుగర్ ఉంది, షుగరు అని తెలియగానే వెంటనే ఇంకా స్టార్ట్ అయిపోయింది, లక్షణాలు స్టార్ట్ అవుతాయి. రిపోర్ట్ రాకముందు లక్షణాలు ఏముండవు, రిపోర్ట్ వచ్చినాక లక్షణాలు స్టార్ట్ అవుతుంటాయి. కిడ్నీల దగ్గర నొప్పి వస్తుంటుంది, ఎందుకంటే షుగర్ వస్తే కిడ్నీలు డ్యామేజ్ అవుతాయి అని భయం. ఎందుకు కళ్ళు మసక పారుతుంటాయి, షుగర్ వస్తే కళ్ళు మసక పారుతాయి అని భయం. అలాగే ఒక జబ్బును గురించి రిపోర్ట్ రాగానే బాడీలో లక్షణాలు వచ్చేస్తాయి. ఒక మాట చెప్తా, అదన్నా ఒకవేళ నిజంగా ఒక వ్యక్తికి షుగర్ బలహీనత ఉంటే సంవత్సరాల నిడివిలో నాకు తెలిసి ఇప్పటికీ 25 సంవత్సరాల క్రితం షుగరు బలహీనత ఉండి 25 సంవత్సరాలుగా ఇంత మార్పు లేకుండా నంబర్ వన్గా ఉన్నవాళ్ళు ఇంతమంది ఉన్నారు. ఇంతమంది ఉన్నారు. అదే బలహీనత 25 ఏళ్ళు. ఒక్కళ్ళని చూపించాను నువ్వు అడిగితే తప్పకుండా చూపిస్తా, అబద్ధం చెప్పడా. ఎవరో చాలేమన్నా ఉన్నారు 25 ఏళ్ళు ఇంచుమించు 25 సంవత్సరాల పైనే. ఆ మనుషుల్ని చూస్తే మీరు బిత్తరపోతారు, ఈ మనిషి షుగర్ పేషెంట్ అని. ఏది అంటే 25 సంవత్సరాలు కూడా అదేం చేయలేకపోయింది. కరోనా అట్ట కాదు, వచ్చిందంటే 10 రోజుల్లో. పరదేశులము ప్రియుల రమణ పురమిదిగాదిపుడు నిజముగా అనుకుంటా పోవటమే అది కదా హడావుడి. నేను ఒట్టిగా చెబుతున్నాను, నిజంగా జనం పోయారా పెద్దది చెప్పండి. ఎంతమంది పోయారు? వేలల్లో పోయారా, వందల్లో పోయారా, లక్షల్లోనే పోయారా? పెద్దగా డౌట్ లేదుగా. లక్షల మందిని కా చేసిన కరోనా నిన్నెందుకు ఏం చేయలేకపోయింది చెప్పు నాకు. అదే దగ్గు నీకు వచ్చింది, అదే ఆయాసం నీకు వచ్చింది, అదే ఆక్సిజన్ నీకు కూడా పెట్టారు. అసలు ఆక్సిజన్ పెట్టే పొజిషన్లో లేనోడు పుట్టుకుని జారిపోయాడు ఒకళ్ళు. కనీసం ఒక పూట కూడా నెబులైజర్ పెట్టల, ఆక్సిజన్ పెట్టల, షడన్గా జారిపోయారు. మళ్ళీ నీకైతే బెడ్ మీద తీసుకెళ్ళి ఏమండి బండిళ్ళు ఎక్కిచ్చారు, ఆక్సిజన్ లాగిపడేసావు, పీపాల ఆక్సిజన్. ఒక్కసారి కూడా ఆక్సిజన్ నెబులైజర్ ఏది పెట్టబడని వ్యక్తులు పోతే బండిళ్ళు ఆక్సిజన్ లాగిన నువ్వు ఎలా బతికున్నావు? నీ పల్స్ రేట్ 50కి 55కి 60కి పడిపోయి నువ్వు ఎట్ట బతికి బట్టగట్టావు చెప్పు. ఎందుకన్నా తెగులు నిన్నేం చేయలే? లక్షల మందిని హతము చేసిన తెగులు నిన్నెందుకు ఏమీ చేయలేకపోయింది అంటే ఆయన సెలవియ్యాలా. ఇప్పుడు అర్థమైందా? ఏం కాల సెలవు కాల. ఇక సెలవు అంటే అవుట్. ఇక నువ్వు ఏం పెట్టినా ఉండదు, ఇంకా సెలవు లేదు. ఆ మనిషి ఉండాలి భూమి మీద అన్నాడు గనక ఉన్నావు నువ్వు. ఎంతమంది ఒప్పుకుంటారు ఆయన ఇక సెలవు అంటే ఇక అంతే పాటే. కరోనా టైంలో పాటలు కూడా లేవు. అవునా?
మరి నీకు పాటలు లేవు, ఇప్పుడు కూర్చొని పాటలు పాడుతున్నావు, ఏడబాడుతున్నావు నువ్వు. లెక్క ప్రకారం కరోనా టైంలో నీకు పాటలు పాడే పొజిషన్. కానీ ఏం జరిగింది? సెలవివల, సెలవివల. ఇప్పుడు చెప్పు, ఇప్పుడు చెప్పు. క్యాన్సర్ జబ్బు అయితేనేమి, కిడ్నీలు జబ్బు అయితేనేమి, ఊపిరితిత్తులు జబ్బు అయితేనేమి, హెచ్ఐవి పాజిటివ్ అయితేనేమి, బ్రెయిన్లో ట్యూమర్ అయితేనేమి, బ్రెస్ట్ క్యాన్సర్ అయితేనేమి, ఏదైతేనే అందరికి వచ్చింది, అందరూ పోయారు, నాకు వచ్చింది, నేను కూడా పోతానంటావా? భూమి మీద బ్రతకడానికి వారికి కృప ఇవ్వబడలేదు, తీసుకున్నాడు. నీకు కృప ఇవ్వబడి ఉండొచ్చు కదా. నీకు సెలవు ఇచ్చి ఉండొచ్చు కదా బ్రతకడానికి. ఇప్పుడు చెప్పు, కరోనానే సాక్ష్యం. నీకు వచ్చిన కరోనా పాజిటివ్, మిగిలిన వాళ్ళకి వచ్చింది, వాళ్ళ ప్రాణాలు తీసింది, కానీ నిన్నేం చేయలే. గుర్తుపెట్టుకో, నీ శరీరానికి వచ్చిన రోగంతో సహా ప్రభు సెలవు లేకుండా నిన్నేమి చేయలేదు, ఏమి చేయలేదు. ఉంటుందట ఒకవేళ ఉంచితే ఆయన. లేదు మనసు కలిగిందనుకో, నువ్వు బాగా ప్రెజర్ అయ్యి మొండి పట్టు పట్టావు అనుకో, తీసే తండ్రి అని, సరే పో అంటాడు, అయిపోయి స్వస్థత వచ్చింది. ఎంతసేపు? ఇల్లు కట్టినోడు ఇంటిని బాగు చేయటం ఎంతసేపు అండి? స్తోత్రం. ఫోర్డ్ కారు గురించి మీరు విన్నారా? ఫోర్డ్ కారు తెలుసా? ఆ కారు కొన్నాడంట ఒకడు, కొద్ది రోజుల తర్వాత రోడ్డు మీద ఆపి బానెట్ అయితే రిపేర్ చేసుకుంటున్నాడు. ఏదో తేడా వచ్చింది లోపల, గంట నుంచి పాటలు పడుతున్నాడు. ఓ పెద్ద ఆయన పోయాడంట ఆయన దగ్గరికి, బ్రదర్ నేను చూస్తాను, కొంచెం అవకాశం ఇస్తావా అన్నాడంట. ఏంది పెద్ద ఆయన నువ్వు చూసేది, గంట నుంచి నా అవతారం చూడు, అది ఒక దారిగాక నేను చేస్తుంటే పర్లేదు లేపో అన్నాడంట. పక్కకు పోయి 10 నిమిషాలు నిలబడి మళ్ళీ దగ్గరికి వెళ్ళి, బ్రదర్ నాకు కొంచెం ఛాన్స్ ఇవ్వయా, నేను ట్రై చేస్తాను, రాయారా, రా చెయ్యి అనే ఇచ్చాడు. దానికెళ్ళి అబ్జర్వ్ చేశాడు మొత్తం. అబ్జర్వ్ చేసి ఆడిచ్చిన వస్తువులు కూడా పట్టుకోలా, చేత్తోనే చిన్న మార్పులు చేశాడు. వెళ్ళి స్టార్ట్ చేయన్నాడు. స్టార్ట్ చేశాడు, స్టార్ట్ అయింది. ఈ గంట 20 నిమిషాలు, గంట 10 నిమిషాలు చెమటలు గక్కిందాక పనిచేసాడు, ఏం అర్థం కాల. ఆయన జస్ట్ ఊరికి అట్లా కల్దిచ్చేదో చిన్న చిన్న మార్పులు, జస్ట్ 1.5 నిమిషంన్నర స్టార్ట్ చేయండి, స్టార్ట్ అయింది. బండి దిగి వచ్చి, సార్ నా వల్లే కాలేదు, మీరు పెద్ద వయసు వారు, మీ వల్ల ఏమైంది అనుకున్నాను, మీరేంటి సార్ ఇంత ఈజీగా చేశారు. ఓ థ్యాంక్ యూ సార్ అనే కృతజ్ఞతలు చెప్పాడు. నేను వెళ్ళబోతుంటే, సార్ మీ పేరు అన్నాడట. నా పేరు హెన్రీ ఫోర్డ్ అన్నాడట. అంటే ఆ కార్ కంపెనీ పేరు ఏదో తెలుసా? ఫోర్డ్. ఆ పేరేరా నాది అన్నాడు. అంటే ఎవరు? దాన్ని డిజైన్ చేసినవాడు, దాని నిర్మాణకుడు ఆయన. చూడండి ఎట్టున్నాడు. ఇప్పుడు ఎందుకు చెప్పాను తెలుసా? కార్ని డిజైన్ చేసినోడు, దాని పొజిషన్ మొత్తం తెలిసినోడు, దానికి ఆయువు పట్టు ఎక్కడ ఉంటుందో అంత తెలిసినోడు ఆయన. ఆయన పక్క బొమ్మంటాడు పిచ్చోడు. స్తోత్రం. ఇప్పుడు మన శరీరాన్ని డిజైన్ చేసింది ఎవరు? నువ్వా? అమ్మా నాన్న వాళ్ళకేం తెలియదు, మనల్ని డిజైన్ చేసింది ఆయన. 139వ కీర్తన. నా తల్లి గర్భమున నీవు నన్ను నిర్మించిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నది. ఎవరండి మనల్ని నిర్మించింది? రైట్. మన శరీరానికి రిపేర్ వస్తే దాన్ని బాగు చేయటం ఆయనకి చాలా ఈజీ. హెన్రీ ఫోర్డ్ గారైనా చేతులు ఉపయోగించి పనిచేస్తాడేమో, ఆయనైతే ఒక్క మాట చాలు. ఇప్పుడు చెప్పు, నీ శరీరాన్ని బాగు చేయలేడా? ఎవరు డిజైన్ చేసింది? ఎవరు? అసలు నీ ముక్క అలా చేసింది ఎవరు? నీ పళ్ళు అలా చేసింది ఎవరు? నీ కళ్ళు అలా చేసింది ఎవరు? నీకు ఆ కలర్ కోటింగ్ వేసింది ఎవరు?
నీ హైట్ వెయిట్ డిజైన్ చేసింది ఎవరు? మేమా మీనానా? పోనీ నువ్వా? మరి నువ్వు ఎంత హైట్ ఉండాలో, ఏ వెయిట్ ఉండాలో, ఏ కలర్ ఉండాలో, నీ పళ్ళు ఎలా ఉండాలో, కళ్ళు ఎలా ఉండాలో, ముక్కు ఎలా ఉండాలో, మూతి ఎలా ఉండాలో, చెవులు ఎలా ఉండాలో. కొంతమంది చెవులు వెరైటీగా పెట్టాడు ఆయన, ఎట్టుంటాయి. విచిత్రంగా ఉంటే వాళ్ళ చెవులు చూస్తే. అడిగారు, ఎందుకు ప్రభు అందరి చెవులు ఇట్లా పెట్టి నా చెవులు ఎందుకు ప్రభు ఓపెన్ చేసావు ఎందుకు ప్రభు అంటే, ఇలా చే ఇలా అందరు ఇట్లా బెట్లు పెట్టి చేదరేసింది, అందుకని నీ ఒక్కదాన్ని మాత్రం, నీ ఒక్కడి మాత్రం ఇలా పెట్టాను, మిగిలిన వాళ్ళ సంగతి ఏమో కానీ నువ్వు మాత్రం ఇంతమందిలో నాకు స్పెషల్గా కనపడుతున్నారు, ఆ చిట్టు తల్లి భలే ఉన్నారా నీ చెవులు అని నా చెవులు. ఒప్పుకుంటారా మనల్ని డిజైన్ చేసింది ఆయననే? మరి ఎంతసేపు అండి బాగు చేయటం? ఏ రోగం అయితేనే? ఒక మాట సెలవిస్తే పోదా? తెగులుని గద్దిస్తే పోదా? ఇక చాలు వదిలి నా పెట్టిందంటే పోదా? నా పెట్టిందంటే పోదా? ఒక దెబ్బలో నీ రిపోర్టే మారిపోయింది. శ్వాసం ఉంచి పెనుగులాడి ప్రార్థన చేయి. రెయ్యి మొదటి జామున లేచి మొర్ర పెట్టు. కనీసం తెల్లవారుజాము మూడింటికి లేచి ఏ సమస్య కోసమైనా, నువ్వు బాగా గాయపడే సమస్య కోసం మోకాళ్ళు, నా తండ్రి ఈ సమస్య సంగతి చూడు, నా బిడ్డకి సమస్య, నా కుమారుడికి, నా కుమార్తెకి సమస్య, నాకు ఈ సమస్య, లేకపోతే నా భార్యకి, లేదా నా భర్తకి, నాకు తెలియదు, నువ్వు ముట్టాలి, నువ్వు స్వస్థపరచాలి. కూర్చోను. విశ్వాసంతో గోజాడు, చూడేం జరిగిద్దాం. దేవుడు అలా చేస్తాడు ఇలా చేస్తాడని ఏదో విన్నైపోయి చెప్పుకోవటం కాదు, జనానికి నువ్వు అనుభవించి చెప్పాలి, అది గొప్పతనం. నేను చెప్పినట్టు నువ్వు అజాము అప్పులు నలిగిపోతున్నావు, లే తెల్లవారుజాము మూడింటికి లే, అంత కాకపోతే పెందలాడి పండుకో, లే తెల్లవారుజాము మూడింటికి, నిశ్శబ్దం, నిశీది, ఆ నిశ్శబ్ద వేళలే మోకాళ్ళై నా తండ్రి అని గోజాడు చెప్పు. ఇది నన్ను కలవరానికి గురి చేస్తుంది, కలవర పెడుతుంది, నా పరువు తీస్తాం అంటున్నారు ప్రభువా, నన్ను ఇది మనశ్శాంతి లేకుండా చేస్తుంది, నా తండ్రి నాకు ఈ సమస్యను తీసే తండ్రి అని గోజాడును. మూడింటికి లేచి గోజాడు తెల్లవారుజామున, ఉంటుందేమో చూద్దాం. అసలు నేను చెప్పేది ఒట్టి మాట కాదు. నాకేదైనా మొండికి తిరిగిందిరా, ఇది బాగా నాకు ఒత్తిడి కలిగిస్తుందంటే నేను ఆజావుని లేగుస్తా, వెళ్తా మందిరంలోకి వస్తా మూడింటికి. నన్ను చూసిన వాళ్ళు తెలుసు నేను ఏ జామున, ఒక్కోసారి రెండింటికి వస్తా, ఒక్కోసారి 1 గంటకు వస్తా. ఎర్రబాబు నైట్ నిద్రబావా అంటే నాకు పట్టకపోతే వస్తా నేను, అంతే. నాకు ఏదన్నా ఒత్తిడి అనిపించిందంటే నేను చేసే పని అదే, మోకాళ్ళు లేస్తా వచ్చి, లేదా కూర్చొని మాట్లాడితే ఏంది నా సంగతి ఏందని. ఎట్లుంటుంది అనుకో నా ఇంటికి ఏదిరా నీ గోళ, నాకు నిద్ర పట్టట్లా మరి ఏంది అంట. ఆయనే చూసుకున్నాడు, ఎన్ని చూశాడో. మరి ఎవరి దగ్గరికి పోయేది నేను? ఆ సామును పోయి ఎవరు నన్ను నిద్ర లేపితే ఎవడన్నా మన మాట. అందుబాటులో కర్ర ఉంటే కర్ర తీసుకుని ఎట పడతారు, ఎవడన్నా మనిషి ఏనంటారు, 1 గంటకు వచ్చి లేపుతున్నావు అంటారు. మూడింటికి అస్సలు లేవరు, నిద్ర ఒక రేంజ్లో ఉంటుంది ఆ టైంలో. కొంతమంది నిద్రలేతే బో కోపం, అసలు మామూలుగా ఎంత శాంతమూర్తులుగా ఉంటారో వాళ్ళు కానీ నిద్ర లేపామంటే ఎగబడి కొట్టేటట్టు ఉంటారు, కొంతమంది కొడతారు కూడా. అవునా మీకు తగిలారా? కొంపదీసి మీలో ఉన్నారేమో. ఎవరిని రాజామును మన మొర, కానీ ఆ జామున నీకోసం ఆయన కాసుకుంటాడు. నా అలవాటు అదే, ఓపెన్ చేసి చెప్తున్నా, ఓపెన్గా చెప్తున్నా అంతే. నాకు బాగా ప్రెజర్ ఇచ్చింది అంటే ఇక పగళ్ళు కాదు ప్రార్థన, ఇక నైట్లే. దాని సంగతి తేల్చుకోవాలి, కూర్చుంటా ఇక నా దేవుడు చేస్తాడు. ప్రియమైన బిడ్డలారా చెప్పు, ఆత్మ విషయంలో నీ కలవరం ఉందా? లేదు, ధన్యుడి అయిపోయావు, రికార్డ్ అయిపోయింది అక్కడ. ప్రాణ విషయంలో నీకేమైనా కలవరం ఉందా? లేదు, నీ చింత యావత్తు తన మీద వేసుకొని నీ గురించి థింక్ చేస్తున్నాడు కనుక ప్రాణంలో కలవరం అవసరంలా. శరీర విషయంలో కలవరం ఉందా? స్వస్థపరిచే దేవుడు, సమాధానమిచ్చే దేవుడు. అంతేకాదు, ఉద్యోగం లేదని కొంతమంది, పెళ్లి కాలేదని కొంతమంది, పిల్లలు లేరని కొంతమంది, ఇల్లు లేదని కొంతమంది, కేసు అయిందని కొంతమంది, ఇవన్నీ నలిగిపోతూ ఉంటారు.
అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు నానావిధ శ్రమలు నీకు కలుగుతున్నాయి. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష చేత పరిశుద్ధపరచబడుతుంది కదా. అలాగే సువర్ణం కంటే అమూల్యమైన మీ విశ్వాసము అగ్ని పరీక్ష లాంటి శోధనలకు నిలిచినదై ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మెప్పు మహిమ ఘనతకు కారణమవుతుంది అన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1:6 నుంచి చదివితే ఈ మాటలు ఉన్నాయి. యాకోబు రాసిన పత్రిక 1:12 చదివితే శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును అని రాసింది. ఇంకేం చెప్పాలి మీకు? కాబట్టి ఈ మూడు సంగతుల విషయంలో మనం ధన్యులం. ఈ ధన్యత మిగిలిన అన్ని జనులకు లేదు. నీకుందా లేదా? రైట్, ఉంది. శరీర విషయంలో ఎవరైనా కలవరంగా ఉన్నారా? రేపేం జరిగిద్దో అనే వేదన నీకుందా? ఏనాటికి ఆనాటికి చాలు, రేపటి సంగతి రేపు చూసుకుంటుంది, నువ్వు వదిలేసేయమన్నాడు. శరీరానికి కావాల్సిన విషయాలు కూడా సమకూరుస్తాడా లేదా? నేం కాదండి, లేఖనం ఉంది. కీర్తనల గ్రంథము 127వ కీర్తన 2-3 వచనాలు చూడు. నేను చెప్పిన మాట నిజమో కాదో తొందరగా చూడు, టైం లేదు. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. దాని అర్థమైందయ్యా? పరిగెత్తేవాడిని పరిగెత్తనే, హడావుడి పడేవాడిని హడావుడి పడనే. నా దేవుని కనికరం నీ మీదకి వచ్చిందనుకో, వాళ్ళు పరిగెత్తి పరిగెత్తి ముందెళ్ళారు. ఆయన నిన్ను తన అరచేతిలో లేపి వాళ్ళందరికంటే ముందు తీసుకెళ్ళి నిలబెడతాడు. నేను విశ్వాసం ఉంటే గట్టిగా దేవుని మహిమపరచు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు పరిగెత్తుతున్నారు, వాళ్ళు పరిగెత్తని పరిగెత్తి 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 చెమటలు కక్కుతున్నారు. ఆయన కృప నీ మీదకి వచ్చిందనుకో, ఆయన నిన్ను అరచేతిలో తీసుకొని వాళ్ళందరూ పరిగెత్తుతూ సగం వెళితే నిన్ను అసలు తీసుకెళ్ళి మెయిన్లో పెడతాడు. ఆయన చేస్తాడు. ఆయన